అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విఎం విమెన్ ఎనర్జీ అసోసియేషన్ ఫర్ ఇంక్యుబేటర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ లో మేము ఈరోజు 25 మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని ఇక్కడ ఫెలిసిటేట్ చేశాము. విఎం స్థాపించి 1 ఇయర్ అయింది. లాస్ట్ 7th March 2018 స్థాపించారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఎక్కువ మంది విమెన్ అంటే మహిళల్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తిదారులుగా చేయాలని వీళ్ళ లక్ష్యం. ఈరోజు చేసుకునే ఈ చిన్న సెలబ్రేషన్ అయినా కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలని వచ్చిన మహిళలు ఎక్కువగా ఉన్నారు. అంటే దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్కి చాలా డిమాండ్ ఉంది. కాకపోతే వాళ్ళకి కావలసిన వనరులు కానీ వాళ్ళకి కావలసిన సలహా ఇవ్వడానికి మనకి అంటే ఒక సంస్థలాగా లేదని మాకు అనిపించింది. గవర్నమెంట్ చేసే పని చాలా చేస్తున్నారు, కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో స్టార్టప్స్ మహిళలతో పెట్టించాలనేది మేము కొత్తగా విన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చిన మహిళలు కూడా చాలా మటుకు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని చూడాలనేది మా ఉద్దేశం. అది మహిళలతో జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఇంట్లో ఉండి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వసతులు మనం కల్పిస్తే మనం ఇండియాలో కూడా చాలా మటుకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ముందుకు రాగలుగుతామని